విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ఈరోజు శాంతినికేతన్ స్కూల్లో సైన్స్ స్క్వేర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ డాక్టర్ వేణు మరియు స్కూల్ యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెరీ గుడ్ డిసీజెస్ వస్తాయి. సో అందుకోసమే ప్యూరిఫైడ్ వాటర్ కొంచెం బాయిల్ చేసుకొని, వాటర్ బాయిల్ చేస్తే ఏమవుతుంది, ప్యూరిఫై అందులో ఉన్న జర్మ్స్ అనేవి కూడా కిల్ అయిపోతాయి. సో ఇప్పుడు కూడా ప్యూరిఫైడ్ వాటర్ తాగలేదు సార్. ఈ బయట వాటర్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ ఎంత ఉండేది తాగకూడదు. ఓకేనా, ఇంట్లో ఒక వాటర్ బాటిల్ తెచ్చుకొని వాటర్ తాగలేదు. Studying 9th class, today I am explaining about my project. My project name is electric shock. Our house voltage is 240. Our pin frequency is 50 Hz. Normal battery voltage is 24 voltage. And here human body resistance is 1 lakh resistance to 50 lakh resistance. And now we take a normal battery. We keep cannot get any fail. According to Ohm's law, here V is equal to voltage and I is equal to current. R is equal to resistance. Current is equal to voltage by resistance. Current is equal to 24 by 1 lakh. Here out 1 lakh is come because our human body resistance is equal to 1 lakh. So here current is equal to 0.